నమస్తే జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం నేను శిరీష ఈరోజు మనము వెదర్ అంటే ఏంటి క్లైమేట్ అంటే ఏంటి వాట్ ఈజ్ వెదర్ అండ్ క్లైమేట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ వెదర్కి క్లైమేట్కి మధ్య వ్యత్యాసం ఏమిటి తేడా ఏమిటి అని చూద్దాం తెలుగులో వెదర్ అన్నా క్లైమేట్ అన్న వాతావరణము అని అంటారు వెదర్ అన్నా వాతావరణము అని అంటారు క్లైమేట్ అన్న వాతావరణము అని అంటారు అట్మాస్ఫియర్ అన్నా కూడా వాతావరణము అని అంటారు మరి వీటికి మధ్య తేడా ఏమీ లేదా ఉంటే ఏంటి అనేది చూద్దాము రెయిన్ వర్షము డల్ క్లౌడ్స్ నీరసమైన మేఘాలు విండి బ్లూ స్కై గాలులతో కూడిన నీలి ఆకాశము కోల్డ్ స్నో చల్లటి మంచు స్టిక్కీ హీట్ అంటుకునే వేడి డిఫరెంట్ కండిషన్స్ విభిన్నమైన పరిస్థితులు ఇవన్నీ కూడా వాతావరణం కిందికే వస్తాయి ఇక్కడ ఏ వాతావరణం కిందికి వస్తాయి అంటే వెదర్ కిందికే వస్తాయి వెదర్ అంటే ఏంటో చూద్దాం వెదర్ ఈజ్ ద మిక్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్స్ ఈచ్ డే ఇన్ ఆర్ అట్మాస్ఫియర్ అంటే మన అట్మాస్ఫియర్లో ప్రతిరోజు జరిగే సంఘటనల సమ్మేళనంని వెదర్ అని అంటారు ఇక్కడ ఏముంది అట్మాస్ఫియర్ అని ఉంది అట్మాస్ఫియర్ అంటే ఏంటి దీని గురించి మనము సపరేట్ వీడియో చేసాము మేజర్ డొమైన్స్ ఆఫ్ ద అర్త్లో భాగంగా మేజర్ డొమైన్స్ ఆఫ్ ద అర్త్ ఏంటి లిథోస్పియర్ హైడ్రోస్పియర్ అట్మాస్ఫియర్ ఈ లిథోస్పియర్ హైడ్రోస్పియర్ అట్మాస్ఫియర్ అన్నీ ఒకే దగ్గర ఉంటే దాన్ని బయోస్పియర్ అని అంటారు అనేది తెలుసుకున్నాము అట్మాస్ఫియర్ అంటే ఏంటి అట్మాస్ఫియర్ అంటే మన చుట్టూ ఉన్న వాయువుల పొరని థిక్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్ని అట్మాస్ఫియర్ అని అంటారు భూమి ఉపరితలం నుండి పైన ఆకాశంలోకి పదహారు వందల కిలోమీటర్ల వరకు అట్మాస్ఫియర్ అనే అంటారు అంటే అక్కడ గ్యాసెస్ ఉంటాయి థింక్ థిక్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్ అంటే అక్కడ వాయువుల పొర ఉంటుంది దాన్ని అట్మాస్ఫియర్ అని అంటారు మళ్ళీ అట్మాస్పియర్లో కూడా లేయర్స్ ఉన్నాయి ఫైవ్ లేయర్స్ ఉన్నాయి ఏంటవి ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ మెసోస్పియర్ నెక్స్ట్ థర్మోస్పియర్ ఎక్సోస్పియర్ అంటే ఈ అట్మాస్పియర్లో అంటే భూమి ఉపరితలం నుండి పదహారు వందల కిలోమీటర్ల వరకు అట్మాస్పియర్ అని అంటారు కదా అవును భూమి ఉపరితలం నుండి పైన పది కిలోమీటర్ల వరకు ట్రోపోస్పియర్ అని అంటారు పది కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు స్ట్రాటోస్పియర్ అని అంటారు ముప్పై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వరకు మెసోస్పియర్ అని అంటారు యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు థర్మోస్పియర్ అని అంటారు నాలుగు వందల కిలోమీటర్ల పైన దాన్ని ఎక్సోస్పియర్ అని అంటారు అనేది మనము తెలుసుకున్నాము సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ థిక్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్లో ఈ వాయువుల పొరలో జరిగే సంఘటనలు ఏమేమి సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు ఏంటి వర్షం పడుతుంది ఒకరోజు ఒకరోజు ఒక దగ్గర మంచు కురుస్తుంది ఒక దగ్గర ఒక వేడిగా ఉంటుంది ఎండ చాలా ఉంటుంది సో అట్లా డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి ఈ మిక్స్ ఆఫ్ ఈవెంట్స్ ఈ సంఘటనల సమ్మేళనంని వెదర్ అని అంటారు వెదర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ చేంజెస్ ఓవర్ మినిట్స్ అవర్స్ డేస్ అండ్ వీక్స్ ప్రపంచంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పార్ట్లో డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది వెదర్ ఒక దగ్గర ఇక్కడ వర్షం పడుతుంది వేరే దగ్గర ఎండ కొడుతుంది ఒక దగ్గర స్నో ఉంటుంది అంటే అక్కడ మంచు కురుస్తుంది అట్లా డిఫరెంట్గా ఉంటుంది ఈ వాతావరణము మినిట్స్లో అంటే నిమిషాలలో గంటలలో రోజులలో వీక్స్లో వారాలలో మారుతూ ఉంటుంది ఈరోజు ఎండబడుతుంది రేపు వర్షం పడుతుంది ఆ తర్వాత రోజు స్నో కురుస్తుంది ఎందుకు ఇప్పుడు ఇప్పటి వరకు చాలా ఎండగా ఉండొచ్చు ఒక వన్ టూ మినిట్స్లో వర్షం పడవచ్చు సో దీన్ని వెదర్ అని అంటారు ఒక రోజులో పొద్దున ఎలా ఉంటుంది మధ్యాహ్నం ఎలా ఉంటుంది సాయంత్రం ఎలా ఉంటుంది ఈ నిమిషం ఎలా ఉంటుంది నెక్స్ట్ నిమిషం ఎలా ఉంటుంది ఈ గంట ఎలా ఉంది నెక్స్ట్ గంట ఎలా ఉంది వాతావరణంలో ఏంటి చేంజెస్ ఏం వచ్చాయి ఒక రోజులో ఒక డేలో ఒక వీక్లో ఏం జరుగుతుంది ఏం ఎలా మారుతుంది అన్నదాన్ని వెదర్ అని అంటారు మోస్ట్ వెదర్ హ్యాపెన్ ఇన్ ద ట్రోపోస్పియర్ అంటే ఈ మార్పులు అన్నీ కూడా ఎక్కడ వాతావరణంలో జరుగుతుంది ఏ పొరలో వాతావరణం అంటే అట్మాస్ఫియర్లోని ఏ పొరలో ఈ మార్పులు జరుగుతున్నాయి ఈ వెదర్ ఉంటుంది అంటే అది ట్రోపోస్పియర్లో ఉంది ద పార్ట్ ఆఫ్ ద అర్త్స్ అట్మాస్ఫియర్ దట్ ఈస్ క్లోజెస్ట్ టు ద గ్రౌండ్ ఫస్ట్ లేయర్ ఏంటి అట్మాస్ఫియర్లో ఎర్త్స్ గ్రౌండ్ నుంచి ట్రోపోస్పియర్ కదా సో అక్కడనే ఎక్కువగా జరుగుతాయి వెదర్ ఈజ్ వాట్ ద ఫోర్కాస్టర్ ఆన్ ద టీవీ న్యూస్ ప్రొడక్ట్ ఈచ్ డే టీవీలో చెప్తారు కదా వాతావరణం ఈరోజు వెదర్ రిపోర్ట్ ఉంటుంది కదా ఎలా ఉంటుంది అని వాళ్ళు ఏం చెప్తారు ఈరోజు టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎంత ఉంది మేఘాలు ఎలా ఉన్నాయి క్లౌడీనెస్ ఎలా ఉంది తేమ శాతం ఎంత ఉంది నెక్స్ట్ డేలో ఏం జరుగుతుంది ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎలా ఉంటుంది వాతావరణము అనేది వాళ్ళు ప్రెడిక్ట్ చేసి చెప్తారు అది అంటే ఒక రోజులో ఒక రెండు మూడు రోజుల్లో ఒక గంటలలో ఒక వారంలో జరిగే ఈ ఈ మిక్స్ ఈ మిక్స్ ఆఫ్ ఈవెంట్స్ని వెదర్ అని అంటారు ఇది అట్మాస్ఫియర్లో జరుగుతుంది అంతా ఒకేలాగా ఉండదు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక దగ్గర హాట్గా ఉండొచ్చు ఇంకొక దగ్గర ఫ్రీజీగా ఉండొచ్చు అంటే చల్లగా ఉండొచ్చు సో ఇప్పుడు మనకి వెదర్ అంటే ఏంటో జరి అర్థమైంది కదా అంటే ఒక రోజులో జరిగేది ఒక వారంలోపు జరిగేదాన్ని మిక్స్ ఆఫ్ ఈవెంట్స్ని అక్కడ వాతావరణం ఎలా ఉంది అన్నదాన్ని మనం వెదర్ అని అంటారు క్లైమేట్ అంటే ఏంటి మరి క్లైమేట్ అంటే క్లైమేట్ ఈజ్ ద యావరేజ్ వెదర్ ఇన్ ఏ ప్లేస్ ఓవర్ మెనీ ఇయర్స్ ఇప్పుడు వెదర్ అంటేనేమో ఒక రోజులో ఒక వారంలో జరిగే చేంజెస్ వాతావరణంలో వర్షం పడుతుందా హ్యూమిడిటీ ఎలా ఉంది టెంపరేచర్ ఎలా ఉంది మేఘాలు ఎలా ఉన్నాయి అనేది అదే క్లైమేట్ అయితే ఈ కొన్ని సంవత్సరాలలో ఎలా ఉంది వెదర్ అక్కడ హాట్గా ఉందా రైని ఎంత శాతం వర్షం పడింది ఏమైనా చేంజెస్ ఏమి ఉన్నాయి అనేది ఒక రోజు వారమో ఒక సంవత్సరమో కాదు చాలా సంవత్సరాలలో యావరేజ్గా వెదర్ ఒక ప్లేస్లో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఎలా ఉంది అన్నదాన్ని క్లైమేట్ అని అంటారు అదే వెదర్ అయితే ఒక కొన్ని గంటలలో చేంజ్ అవుతుంది కానీ క్లైమేట్ కొన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు థౌజండ్ సంవత్సరాలు ఈవెన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు చేంజ్ క్లైమేట్ చేంజ్ అవ్వడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కూడా పడుతుంది కానీ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఒక థర్టీ ఇయర్స్ చెప్తుంది అంటే ఎవ్రీ థర్టీ ఇయర్స్కి క్లైమేట్ చేంజ్ అవుతుంది అనేది చెప్తారు సో క్లైమేట్ చేంజ్ అవ చేంజ్ అవ్వటానికి కొన్ని కారణాలు ఉంటాయి అది ఎలా తెలుస్తుంది మనకి ఎవిడెన్స్ ఏంటి క్లైమేట్ చేంజ్ అవ్వడానికి అనేది కొన్ని ఉంటాయి సీ లెవెల్ రైజ్ అవుతుంది టెంపరేచర్ గ్లోబల్గా టెంపరేచర్ పెరుగుతుంది గ్లేషియర్స్ కరిగిపోవటం ఇలాంటివి కొన్ని ఎవిడెన్స్ ఇస్తాయి వీటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి తర్వాత చూద్దాం సో ఇప్పుడు మనకి వెదర్కి క్లైమేట్కి మధ్య డిఫరెన్స్ అర్థమైంది కదా అంటే ఈ వర్షం పడటం అయినా కానీ ఎండ పడటం కానీ మేఘాలు మేఘాలు కానీ గాలులు కానీ ఇవన్నీ ఒక రోజులో ఒక వారంలో అక్కడ జరిగే వాటిని వెదర్ అని అంటారు వాతావరణం అది వెదర్ అని అంటారు కొన్ని సంవత్సరాలలో ఉండే యావరేజ్ వెదర్ ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కొన్ని సంవత్సరాలుగా ఎలా ఉంది అన్నదాన్ని క్లైమేట్ అని అంటారు సో అర్థమైంది కదా వెదర్కి క్లైమేట్కి అట్మాస్ఫియర్కి మధ్య వ్యత్యాసం ఏమిటి అనేది దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ థ్యాంక్ యూ